मोस्ट वांटेड अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम प्रेयसी पाकिस्तान वचना मेविश हयात नोटि दुरुसु व्यक्तिगत जीवित इपड़ सोशल मीडिया कदल कदल वार्ता बैठक की वस्तनाई गतम प्रियांका चोप्रा शाहरुख खान पै नोर पारेसुकुंदनी चेबुतुन्नारु पाकिस्तान नटी मेविश हयात को सिनी कुटुंब नेपथ्यमुंदी आमे तल्ली टेलीविजन नटी कागा सोदरुडु म्यूजिक डायरेक्टर सोदरी गायकुराले अन्नय्य नटुडु इला पाक सिनी परिसरमलो मेविश बलमैन नेपथ्यमुंदी अयिते सक्सेस मात्रं कालेकपोयिंदी ई अम्मडु अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम तो एफआईआर कारणंगा पाक सिनी इंडस्ट्रीलो भारी आफर्लनु मेविश दक्किंचुकुंदने प्रचारं जोरुगा सागुतुंदी अंदुके ऐटम गर्ल गा तन सिनी कैरियर प्रारंभिंचिन मेविश हयात कु पाकिस्तान पौर पुरस्कारमैन तम्गा इंतियाज 2019 लो लभिंचिंदनी आरोपिंचाई ఎందుకంటే అంతగా పాకిస్తాన్ సినీ పరిశ్రమకు తెలియని ఆమెకు ఆ అవార్డు దక్కడం వెనుక దావూద్ ఇబ్రహీం లాబీయింగ్ ఉందని సినీ పరిశ్రమ ఆరోపణ పాకిస్తాన్లోని బాలాకోట్ దాడులను సమర్థించిన ప్రియాంక చోప్రాపై మేబీష్ గతంలో నోరు పారేసుకుంది యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందంటూ కామెంట్ చేసింది ఇక పాకిస్తాన్కు వ్యతిరేకంగా రూపొందించిన వెబ్ సిరీస్ను ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్పై కూడా ఆడిపోసుకుంది ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావంటూ షారుఖ్ ఖాన్ పై మండిపడింది ప్రస్తుతం దావూద్ తనకంటే 27 ఏళ్ళు చిన్న ఆయన మేవిస్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని వార్తలు వెలుగులోకి రావడంతో మాఫియా డాన్ పై ఆరాధిస్తున్నారు ఈ వార్తలపై ఆగ్రహంగా ఉన్నట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ముంబై నేపథ్యంలో జరిగిన బాంబు దాడుల్లో దావూద్ కీలక పాత్ర అన్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఎలాగైనా పట్టుకోవాలని భారత్ చూస్తుంది కానీ ఇప్పటివరకు దావూద్ ఇబ్రహీం పాక్లో ఉన్నట్టు పాక్ మీడియా కానీ పాక్ ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పట్లేదు అలా సీక్రెట్గా దావూద్ పాక్లోనే నివసిస్తున్నాడంటూ ఇలా హీరోయిన్లతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటూ తన హవా హల్చల్ చేస్తున్నాడంటున్నారు ఏది ఏమైనా ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి వెలుగులోకి రావడం ఆశ్చర్యకరం